الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. أبيمانا مترلو గౌరవనీయులైన పెద్దలు, మీ అందరికి నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అభిమాన మిత్రులారా, నేటి మన ప్రసంగాంశం ఆమెను గౌరవించండి. ఎందుకంటే అభిమాన మిత్రులారా, తెలుగు భాషలో స్త్రీకి సంబంధించిన పేర్లు అక్షరాల 300కు పైచిలుకు. ఆ పేర్లలో ఒక పేరు ముదిత. కనుక పెద్దలు చెప్పిన మాట, ముదితల్ నేర్వగ రాణి విద్య కలదే ముద్దర నేర్పించినన్ అని. అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో, విద్యా వికాసాలకి నోచుకుంటారో, ఆ దేశము ఆ ప్రాంతము నిత్యం సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అభిమాన మిత్రులారా, ఒక స్త్రీని ఒక మహిళను మనం ఎందుకు గౌరవించాలి అంటే, బతుకు అనే ముళ్ళబాటలో నిత్యం మనకు తోడు నీడగా ఉంటుంది. తల్లిగా మనల్ని నవమాసాలు మోసిన ఆమె అనేక సాధక బాధలను భరించి దుఃఖాన్ని దిగమింగి ప్రాణం పోయినా సరే నా పసికందుకి ఏమీ కాకూడదు అని జన్మనిచ్చి మనకు మనిషిగా గుర్తింపునిస్తుంది. కనుక మనం ఆమెను ఒక తల్లిగా గౌరవించాలి. జీవితంలో అనేక ఎగుళ్ళు దిగుళ్ళు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, బాధలు ఆవేదనలు అనురాగాలు అనేవి కూడా అనేకం మన జీవితంలో మమేకమై ఉంటాయి. కష్ట సమయాలన్నిటిలోనూ
తన కన్నీళ్లు తుడిచే తోబుట్టిన చెల్లెలుగా ఆమె మనకు తోడుగా ఉంటుంది. కనుక ఆమెను మనం ఒక చెల్లిగా గౌరవించాలి. మనం నిండు యవ్వనాన్ని సంతరించుకున్న మీదట వయసు వేడి వరకు ఉరకలేసే సమయంలో అనేక విధాలుగా ఆదరుగా నిలుస్తూ మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు నడిపే భార్య అవుతుంది. కనుక మనం భార్యగా ఆమెను గౌరవించాలి. మన ప్రతి కష్టంలో ముందుండి మన ప్రతి విజయంలోనూ వెనుకుండి ఎప్పుడు పక్కనే నుండే స్త్రీమూర్తిని మనం గౌరవించుకోకపోతే ఆమె స్థాయిని మనం గుర్తించకపోతే పురుష జాతిగా మనకు పుట్టగతులు ఉండవు అన్న విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అభిమాన మిత్రులారా, నేడు మనం మన సమాజాన్ని గనక కాస్త పరిశీలించినట్లయితే సన్నిహితంగా ఉండాల్సిన మానవ సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాలు, దాంపత్య బంధాలు, తల్లి కొడుకుల అనుబంధాలు కాస్త పురుషాహంకార ధోరణి పుణ్యమా అని సమాజంలోను వివాహ వ్యవస్థలోను ఇద్దరు సమ ఉజ్జీల మధ్య సహభాగస్వాముల మధ్య ఉండాల్సిన బాంధవ్యానికి బదులు యజమాని బానిస లాంటి వాతావరణం నెలకొని ఉండడం చాలా బాధాకరం. అభిమాన మిత్రుల, గుడ్డెద్దు చేలో పడినట్లు ఆకుకు అందని పోకుకు పొందని ప్రతిపాదనలతో అవసరం లేని స్వేచ్ఛ పేరుతో అమ్మినల పరువును పాశ్చాత్య దుష్కృతి పాలు చేస్తూ మనలోని అనేక మంది పురుష పుంగవులు కాలయాపన చేస్తున్నారు. ఇది తప్ప స్త్రీకి సంబంధించిన సమస్య మూలాలను శోధించి సరైన పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదు. కేవలం సామాన్య మనుషులే కాదు, నాయక స్త్రీలు కూడా. స్త్రీ తనకు కూడా ఆత్మ ఉంటుంది అని, తనకు కూడా మెదడు ఉంటుంది అని, తనకు కూడా వ్యక్తిగత అభిప్రాయం అనేది ఉంటుంది అని, తనకంటూ ఓ ఆస్తి అనేది ఉండాలి అన్నక ఇంకిత జ్ఞానం అనేది మనలో కొరవడింది. అభిమాన మిత్రులారా, మన ప్రాణం మన మానం విలువైనదని, ఎదుటి వారి ప్రాణం విలువ లేదని భావించే అనేక మంది, వారు నాయకులు కావచ్చు, సామాన్యులు కావచ్చు,
అధికారులు కావచ్చు ఇలాంటి మంది ఉన్నంత కాలం ఇలాంటి ఒక వ్యక్తులు ఉన్నంత కాలం ముఖ్యంగా మహిళా ప్రపంచానికి న్యాయం జరగడం అనేది నేతి బీరలో నెయ్యి చందంగానే ఉంటుంది అభిమాన మిత్రులారా తెలివి ఏ ఒక్కరి సొత్తు కాదు అది మనిషి లింగం వర్ణాన్ని బట్టి కూడా ఉండదు ప్రతిభా సంపత్తిని మనిషి లింగాన్ని బట్టి నిర్ణయించడానికి వీల్లేదు మేధాశక్తిని ఒక లింగానికి వర్గానికి సొంతం చేయడం కూడా సంభవం కాదు స్త్రీలను కించపరిచే న్యూన్యతకు లోను చేసే పాత్రలు గాని సంభాషణలు గాని నేడు మనం ప్రశాంతంగా గమనించినట్లయితే ఇటు సాహితీ రంగములో సైతం కొట్టుకొచ్చినట్టు మనకు కనబడతాయి అటు సినిమాల్లోను కూడా చాలా ఎక్కువ అలాగే ఎక్కువ మగ సంతానమే ఉండాలన్న విషభావం ఈ సాహిత్యం మూలంగా ఈ సినిమాల మూలంగా ఈ ఆలోచనల సిద్ధాంతాల రాత రీతుల మూలంగా మనిషి నరనరాల్లో నాటుకుపోతుంది అయ్యా ఆడబిడ్డ దేనికి తక్కువని మగబిడ్డ అంటే ఎక్కడలేని మక్కువ అని అడిగితే వీరి వద్ద ఉన్న సమాధానం ఏమిటి ఆ విషయానికి వస్తే లింగ వివక్షకి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు పుట్టాయి పుడుతున్నాయి ఇప్పటికీ కొనసాగుతున్నాయి కానీ జనసామాన్యంలో ఆడ సంతానం పట్ల మహిళల పట్ల స్త్రీల పట్ల ఇవన్నీ మమకారాన్ని రోధి చేయలేకపోతున్నాయి అప్పుడే పుట్టిన శిశువుని సైతం ఏ పాపం పుణ్యం ఎరుగని ఆ పసికూనను సైతం లింగాన్ని బట్టి ఆమె రంగుని బట్టి నిర్ణయించే దుర్మార్గం అనేది కలోక్తులు విసిరే దుర్నీతి అనేది కించపరిచే స్వభావం అనేది ఆధునికం ఆధునికం అని డప్పు కొట్టుకుంటున్న నేటి మన సమాజంలో ఇప్పటికీ కూడా అమలులో ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అభిమాన సోదరా గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కోసం పోరాటం సాగుతూ ఉంది కొందరనొచ్చు మహిళలు దేశాన్ని కూడా పరిపాలిస్తున్నారు కానీ ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే నేటికి దేశవ్యాప్తంగా ఆచారాల పేరుతో ప్రభుత్వం ఎప్పుడో నిషేధించిన దోగిని దురాచారం కొనసాగుతూనే ఉంది ఒక్క మన రాష్ట్రంలో తీసుకుంటే దాదాపు 24,000 మంది జోగినులనబడే స్త్రీలు ఉన్నారు ఇక దేశమంతా మనం కలుపుకుంటే ఈ వ్యవస్థ ఈ దౌర్భాగ్యపు వ్యవస్థ అనేది మన దేశంలో రకరకాల పేర్లతో కొనసాగుతుంది కేరళలో మహారి అని ఆసాంలో నాటి అని మహారాష్ట్రలో మురళి అని తమిళనాడులో
దేవరడియారని కర్ణాటక మరియు రాయలసీమల్లోని కొన్ని జిల్లాల్లో బసవి అని వీరిని పిలుస్తూ ఉంటారు నిజంగా ఈ వ్యవస్థ గురించి మనం తెలుసుకోవడం అంటే ఎందరో అమాయక అబలల కన్నీటి గాథల్ని మనం తెలుసుకోవడమే కనుక అభిమాన మిత్రులారా ఎక్కడో గాని మనకు కనిపించని మానవ హక్కుల గురించి మానవత్వం గురించి పెదవిప్పాల లేదా ఎక్కడ చూస్తున్నా ఎక్కడ చూసినా కాండవిస్తున్న మనిషిలోని మృగత్వం గురించి మాట్లాడాల అన్న సందిగ్ధత అనేది నెలకొంటుంది రోణ హత్యల గురించి మాట్లాడాల పుట్టిన తర్వాత ముక్కు చెవులు మూసేసి చంపే అమానుషమైన ఆ చేష్ట గురించి మాట్లాడాల వావి వరసల్ని కాతురు చెయ్యని వింత పశువుల గురించి మాట్లాడాల కొంత విద్యార్థిని చెరిచే ఉపాధ్యాయుల గురించి మాట్లాడాల దేని గురించి మాట్లాడాలి ఎంతని మాట్లాడాలి ఎంత కాలమని మాట్లాడాలి పెళ్ళైతే హింస పెళ్ళి కాకపోతే హింస ఢిల్లీలో హింస ఢిల్లీలో హింస యుద్ధ హింస మత హింస ఏ హింస గురించి అని మాట్లాడమంటారు ప్రతి హింసలోనూ బలి పశువు అయ్యేది స్త్రీ ముఖ్యంగా అభిమాన సోదరులారా స్త్రీ తెల్లగా ఎర్రగా ఉంటే వచ్చి చూసిన వారందరూ పుట్టిన మరుక్షణమే ఆమె భవిష్యత్తును ఖరారు చేస్తారు అదే కాస్త రంగు తక్కువగా ఉన్న నల్లగా ఉన్న అందరి తల్లిదండ్రుల ముఖం మీదే యో పాప కర్రిదే సంబంధాలు ఎలా తర్వాత ఎలా జీవితం గడుస్తుంది ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అప్పటికప్పుడే పెదవి విరిచేస్తారు ఈ పెదవి విరిచే వారు పురుషులని అడగడం లేదు స్త్రీకి స్త్రీయే శత్రువు అన్నట్టుగా ఒక ఆడ శిశువు జన్మించిన సందర్భంలో మరో ఆడపడుచు ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక కోడలిగా ఒక కూతురిగా ఒక మనవరాలిగా సంతోషించాల్సింది పోయి ఆనందించాల్సింది పోయి ఇలా పెదవి విరిచి ఇలా అననాని మాటలు అని తన నోటి దూలను తీర్చుకుంటారు గాని దానివల్ల ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు వారి మనసు అనేది ఎంత నొచ్చుకుంటుంది అన్నాక ఇంకిత జ్ఞానం అనేది ఆ మహిళా మనులకు కూడా లేకపోవడం అనేది కడు సోచనీయం విమాన సోదరులారు నేడు మన సమాజంలో ఆడ శిశువు పుట్టింది మొదలు రకరకాల ఈసడింపులను ఎదుర్కొంటుంది అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట వఇదా బుషర అహదుహుం బిల్ ఉన్సా అభిమాన మిత్రులారా గమనించండి ఆడ బిడ్డ పుట్టుకను అల్లాహ్ సుబ్హానహు వ తాలా శుభవార్తగా పేర్కొన్నాడు సుబ్హానల్లా గమనించండి అంటే స్త్రీ జననం అనేది మనందరి పాలిట అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క గొప్ప వరం అలాంటిది పోయి ఆడబిడ్డ పుట్టిన సంతోషం కన్నా ఆడబిడ్డ పుట్టిందన్న పుట్టెడు దుఃఖమే నేడు తల్లిదండ్రుల్లో కూడా అధికంగా మనకు కనబడుతుంది ఆ రకంగా స్త్రీగా పుట్టడం ఒక అనర్హతగా ఒక నేరంగా నేటి మన సమాజం భావిస్తుంది కనుక ఖురాన్ ఇలాంటి అమానవీయ యొక్క చేష్టను ఖండిస్తూ మానవాళికి ఇస్తున్న సందేశం ఏమిటంటే
వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే వాడి ముఖం నల్లగా మారిపోతుంది, లోపలే కుతకుతలాడిపోతాడు. ఈ దుర్వార్తను విన్న తర్వాత ఇక లోకులకు ముఖం ఎలా చూపేది అని అతను నక్కి నక్కి తిరుగుతుంటాడు. ఈ అవమానాన్ని ఇలానే భరిస్తూ ఈ ఆడబిడ్డను అట్టిపెట్టుకోవాలా లేదా ఈ ఆడ పాపను మట్టిలో పూడ్చి పెట్టాలా అని పరిపరి విధాలుగా భయంకరంగా ఆలోచిస్తాడు. చూడు ఎంత జుగుప్సాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో ప్రశ్నిస్తున్నారు. అభిమాన మిత్రులారా, అజ్ఞాన కాలానికి చెందిన ఇస్లాం ధర్మం యొక్క ఆవిర్భావానికి పూర్వం పరిపూర్ణం కాక పూర్వం జరిగిన ఒక ఆడ శిశువు యొక్క సంఘటన విని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కన్నీరు మునిరయ్యారు. ఆ సంఘటన ముక్తసరిగా మీరు విని ఉంటారు. మనం ప్రస్తావించుకోవాలి అంటే ఆడ శిశువు పుట్టిన తర్వాత సంపే ఆచారం ఆ సమాజం అనేది అలా సంపబుద్ధి కాక భర్త నుండి దాచిపెట్టి ఆ పాపను పెంచింది ఆ తల్లి. పాప పెరిగిన మీదట కూతురని తెలియకుండానే ఆ తండ్రి ఆ పాపకి దగ్గరయ్యాడు. ఎంతో అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. ఇంకా ఆ తల్లికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసి భర్త చాలా బాగా చూసుకుంటున్నాడు, ఒకవేళ ఇప్పుడు నిజం చెప్పినా ఏం కాదు అని ఒక మంచి సమయం సందర్భం చూసుకొని భర్తతో చెప్పినప్పుడు తక్షణమే మారు మాట మాట్లాడకుండా ఆ పసికందుని తోడు తీసుకొని బయలుదేరాడు. వెళ్ళి సమాధి తవ్వుతున్నాడు. సమాధి తవ్వుతుంటే ఆ చెమటలను తుడుస్తుంది ఆ పసిపాప. ఆ మట్టి పడుతుంది, ఆ మట్టిని విదిలిస్తుంది. చూడండి, గమనించండి, చివరికి ఆ సమాధి తవ్వేశారు, గుంత తవ్వేశాడు. అమాంతంగా ఆ ఆడ కూతుని పట్టుకుని ఆ గుంతలో నెట్టేసి ఆ పాప, నాన్న నాన్న నా మీద ఎందుకు నువ్వు మట్టి వేస్తున్నావు, నన్ను ఎందుకు గుంతలో పడేశావు, ఏం చేయబోతున్నావు అని అరుస్తున్నా పట్టించుకోకుండా పాషాణహుడై మట్టిని ఆ పాప మీద కుమ్మరించడం మొదలెట్టాడు. ఎన్ని రకాలుగా గావు కేకలు పెట్టి ఉంటుందో ఆలోచించండి. ఒక్క క్షణం కోసం శ్వాస ఆడని ఆ యొక్క టన్నుల కింద మట్టి కింద మిమ్మల్ని మీరు ఊహించుకోండి. నేడు సైతం ఆడ శిశువు అని తెలిసి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నాక తల్లిదండ్రులు సైతం రేపు యథార్థాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ న్యాయస్థానాల్లో బహుశా ఆడపాపకి న్యాయం దొరకకపోవచ్చు, చట్టం మీ చుట్టమే మీరు తప్పించుకుంటారు. అయితే న్యాయాధిపతి, అసలు న్యాయాధిపతి అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా న్యాయస్థానంలో ఆ పసికందుని అడగడం జరుగుతుంది. పొత్తిళ్లలోనే సంపబడిన ఆ యొక్క ఆడపిల్లను అడగడం జరుగుతుంది. ఏ పాపం కారణంగా, ఏ నేర కారణంగా నిన్ను సంపడం జరిగింది అని, కేవలం ఆడబిడ్డ అవ్వడం మాత్రమే నేరమా అంటే, అభిమాన సోదరులారా, ఆ ఆడ కూతురే మనకు అమ్మ, ఆ ఆడ కూతురే మనకు అక్క చెల్లి, ఆ ఆడ కూతురే మన భార్య, ఆడ కూతురే రేపు పెళ్ళైన తర్వాత మన కూతురు,
మన కొడుక్కి కోడలు కూడా. ఆ తర్వాత మనము సెలవారమైతే మనకు మనవరాలు కూడా. అలాంటి ఆడబిడ్డను మనం విచక్షణారహితంగా మానవత్వాన్ని మరిచి మృగాలమై ఇలా పొట్టను పెట్టుకోవడం ఆమెను గౌరవించడం ఎంత మాత్రం కాదు. గౌరవించడం అసలు అనిపించుకోనే అనిపించుకో. మాటలకు గాని రాతలకు గాని ప్రసంగాలకు గాని వ్యాసాలకు గాని చట్టాలకు గాని కొద్దువలేదు. అయితే మన నిజ జీవితంలో వ్యవహారిక జీవితంలో మనం తీసుకున్నట్లయితే మన మాటలకు మన చేతలకు అసలు పొంతనే లేదు అన్నట్టుగా మనం వ్యవహరిస్తాం. అభిమాన సోదరుల విశ్వకర్త అయిన అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్ లో చెప్తున్న మాట ఏంటండి, యా అయ్యుహన్ నాస్ ఓ ప్రజలారా, ఇత్తఖూ రబ్బకుమల్లజీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా, మీ ఆ ప్రభుకి మీరు భయపడండి, ఏ ప్రభు అయితే మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. అర్థమవుతుందండి, స్త్రీ మరియు పురుషుడనే దేహాలు రెండే గాని ఆత్మ ఒక్కటే ఇద్దరిది. కనుకే స్త్రీ ఎడల ఎవరైతే సమంజసంగా వ్యవహరించారో, ఆమెను సన్మానించారో, ఆమెను గౌరవించారో, ఆమెను ఆదరించారో, రేపు పదే దినాన సగం శరీరంతో వారు హాజరవుతారు అని ప్రవక్త సలసం హెచ్చరించారు. మనలో సగం స్త్రీ, మన పక్కటెముకల్లో ఒక ఎముకతో స్త్రీని పోల్చడం జరిగింది. ఆ ఎముక ఏమిటో తెలుసా? చాలా మంది అవహేళన చేస్తారు, అది చాలా వక్రంగా ఉంటుంది, అలా వంగి ఉంటుంది. అభిమాన సోదరులారా, ఇతర ఎముకల కన్నా ఆ ఎముకే మన గుండెను కాపాడుతుంది. కనుక స్త్రీలో ఒకవేళ మనకు ఆమె ప్రవర్తనలో గాని ఆమె మాటలో గాని ఒక వక్రత కనిపిస్తే 100 లోపాలు ఉన్న ఒక మంచి లక్షణాన్ని చూసి మనం సంతోషించాలి. పెద్ద మనసుతో ఆమెను మన్నించాలి. భావోద్రేగాల నిలయం అనేది స్త్రీ. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ యొక్క వెలుగులో చెప్పిన మాట మనం తీసుకున్నట్లయితే, అద్దున్యా మతాఉన్ వ ఖైరు మతాఇ దున్యా అల్ మర్అతు సాలిహ, ప్రపంచం అనేది ఒక ప్రయోజనకరమైన సామగ్రి అయితే ఆ ప్రపంచ సామగ్రిలో కల్లా అత్యుత్తమైన సామగ్రి ఏది అంటే సుగుణవతి అయిన స్త్రీ అన్నారు. కనుక అల్లాహ్ ఖురాన్ లో చెప్తున్న మాట ఏమిటండి, ఒకే యొక్క ప్రాణి నుంచి మిమ్మల్ని పుట్టించాడు, ఆ తర్వాత మిమ్మల్ని పురుషులుగా స్త్రీలుగా జంటగా అల్లాహ్ సుబ్హానహు తాలా చేశాడు. ఆ తర్వాత ఆ జంట ద్వారా అనేక మంది పురుషులను అనేక మంది స్త్రీలను అల్లాహ్ సుబ్హానహు తాలా ఉనికిలోకి తీసుకువచ్చాడు. కనుక మీ ఆ ప్రభుకి మీరు భయపడండి. ఎందుకు భయపడాలి అంటే మీ ప్రతి మాట గాని మీ ప్రతి చేష్ట గాని ఆయన గమనిస్తున్నాడు. ఆయన అలైకుం రకీబా, ఈరోజు మనం గమనిస్తాం కామరాత్ మురాకబా అని పెట్టి ఉంటారు ప్రతి చోట. అంటే ఇక్కడ ఒక కెమెరా ఉంది, అది మీ ప్రతి కదలికను మాటను రికార్డ్ చేస్తుంది. అది ఉంది అంటే ఎంత జాగ్రత్తగా ఉంటామండి మనం. మరి అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమంటున్నాడు స్త్రీ విషయంలో, కాన అలైకుం రకీబా, మీ మీద అల్లాహ్ కన్నేసి ఉంచుతాడు, మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటాడు. కనుక మన ప్రతి మాట ప్రతి కదలిక అనేది నమోదవుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క భీతితోటి మనం అనేది నడుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమాన సోదరులారా, చివరిగా ఓ రెండు మాటలు చెప్పి నేను నా మాటను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. కనుక ఒక భర్తగా మీరు ఉన్నారు అంటే ఈ కొన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకోండి. ఇన్షాల్లా తద్వారా అనేది మీరు ఆమెను మీ యొక్క తల్లిగా, మీ చెల్లిగా, మీ భార్యగా, మీ కూతురిగా, మీ అర్ధాంగిగా, మహిళగా, నారీమణిగా గౌరవం ఇచ్చిన వారు అవుతారు అనడంలో ఎటువంటి సందేహం ఉండదు. కనుక అభిమానం ఇస్తున్నారా, కొన్ని విషయాన్ని ముక్తసరిగా ప్రస్తావించుకుని మాటను పూర్తి చేసుకుందాం. స్త్రీలను
చీటి మాటకి మనం చివాట్లు పెట్టకూడదు. ఇతరుల ముందు మనం ఆమెను తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒకవేళ మందలించాల్సి వచ్చిన 10 మందిలో కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు మృదువుగా ప్రేమగా మనం మందలించాలి. కోపం మన వచ్చినప్పుడు ఆమె ముందు చేసిన తప్పిదాలను పొరపాట్లన్నిటిని లెక్క పెట్టుకుంటూ కూర్చోవడం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. అలాగే కోపం వచ్చినప్పుడు ఆమెను ఆమె వంశీయులను అనేది పుట్టి తిట్టుపోసుకోవడం కూడా సమంజసమైన విషయం కాదు. అలాగే ఆమెలోని సుగుణాలను మనం విస్మరించకూడదు. ఆమె మంచితనాన్ని మనం మెచ్చుకుంటూ ఉండాలి. అలాగే ఆమె బాధ్యత కింద ఉన్న ఇంటి విషయాలు ఏవైతే ఉంటాయో, వంట విషయాలు ఏవైతే ఉంటాయో, ఆ విషయాల్లో మనం ఆమెకు చేదోడు వాదోడుగా ఉండాలి. ఎందుకంటే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇల్లు ఊడ్చే పని గాని, అలాగే బట్టలు కుట్టే పని గాని, కూరగాయలు తరిగే పని గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని చేసేవారు. కనుక విశ్వ నాయకులైన ఆయనకి అది నామోషి కానప్పుడు ఇక మనవ బోటి యొక్క వ్యక్తులు దానికి మరింత ముందుండాల విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన సోదరులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల్లో ఒక విషయం ఏమిటంటే జీవితపు అన్ని ఘడియల్లోనూ ఆమెను మనం సంతోష పెట్టే ప్రయత్నం చేయాలి. అలాగే అప్పుడప్పుడు ఆమె కోసం గిఫ్ట్ కూడా మనం తీసుకెళ్ళాలి. అలాగే ఒకవేళ ఆమె నుండి మనకు గిఫ్ట్ అందుతుంటే దాన్ని మనం మనసారా మెచ్చుకోవాలి. అలాగే ఆమె మనతో ఏదైనా చెప్పదలిస్తే మన ఆమెను ప్రోత్సహించాలి. లేదా మన ఆమెకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఆమె భావోద్దేశాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి. పొలం విషయంలోనైనా సరే, హలం విషయంలోనైనా సరే, ఇంటి విషయంలోనైనా సరే, వంట విషయంలోనైనా సరే, వంటి విషయంలోనైనా సరే, బుడ్డలు కుట్టే విషయంలో, కుట్టించే విషయంలోనైనా సరే, అవసరం అనిపిస్తే మనం సహకరించడానికి అసలు సిగ్గుపడకూడదు. కొన్ని కొన్ని సందర్భాలలో ఆమె పట్ల మన ప్రేమని ఎక్కువగా మనం ప్రదర్శించాలి. ముఖ్యంగా ఆమె బహిష్టు సమయంలో ఉన్నప్పుడు కానీ, గర్భవతిగా ఉన్నప్పుడు కానీ, అలాగే ప్రసవించినప్పుడు కానీ మనం మన ఎక్కువ ప్రేమను ఆమెకు మనకి ఇవ్వాలి, మనం ఇవ్వాలి. అలాగే మనం ఆమెతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించకూడదు. ఆమె ఒక మహిళ అని, స్త్రీని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాజుకైన గాజుగా పేర్కొన్నారు అని, వారితో మృదువుగా ప్రవర్తించమని ఆయన హితవు పలికారన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఆమెకు ఇష్టమైన వస్తువులు మనకు ఇష్టం లేకపోయినా, మన అభిరుచికి వ్యతిరేకంగా ఆమెకు ఇష్టం కనుక మనం తెచ్చి పెడుతూ ఉండాలి. అలాగే అభిమాన సోదరులారా, ఆమెను చెడ్డ పేర్లతో పిలవకూడదు, మంచి పేరుతో పిలవాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు వారు విశ్వాసుల మాతను హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారిని ఆయన ఆయిష అని పిలిచేవారు. అంటే ఆ పేరునే షార్ట్ చేసి పిలిచేవారు. అలాగే ఆమె మన కోసం ఒకవేళ కష్టపడింది, శ్రమించింది, వంట చేసింది, ఏదైనా చేసింది అంటే అప్పుడు ఆ సమయంలో ఆమె మన నుండి కోరుకునేది ఏమిటండి, ఒక చిన్న యొక్క ప్రోత్సాహాన్ని, ఒక ప్రశంసను. కనుక ఆమెను పొగిడే విషయంలో మనం పిసినారితనం అనేది వహించకూడదు. వంట వార్పు వాగు చేసింది, అతిథులకు మీరు వడ్డించారు అంటే ఆ అతిథులు ఏదైతే మెచ్చుకుంటారో ఆ మెచ్చుకోళ్లను కూడా మనం అనేది ఆమె వరకు చేరుస్తూ ఉండాలి. అలాగే అభిమాన సోదరులారా, మనం ఇంట్లో అడుగు పెట్టే విషయంలో కానీ, మనం బయటికి వెళ్లే విషయంలో కానీ కాస్త వ్యత్యాసాన్ని కాపాడాలి. కనుక వ్యత్యాసాన్ని మనం కనబరచాలి. ఏమిటది అంటే బయటి విషయాలను ఇంటికి తీసుకురాకూడదు, ఇంటి విషయాలను మనం వీధిన అనేది తీసుకెళ్ళకూడదు. ఇది కూడా మనం గమనించాలి. వీటితో పాటు అభిమాన సోదరులారా, స్త్రీలను గౌరవించే విషయంలో మమేకమైన మరొక విషయం ఏంటంటే మనం సప్తవాహిక యొక్క కార్యక్రమాలకు కానీ, విహారయాత్రలకు కానీ, ధార్మిక సమావేశాలకు కానీ, సాంఘిక కార్యకలాపాలకు కానీ ఎందులోనైతే ఆమె వికాసం ఉందో, ఆమె మేలు ఉందో, గృహపరాల ఆమెకు మేలు జరిగే అవకాశం అనేది ఉందో, అలాంటి ప్రదేశాలకు మనం అనేది ఆమెను తోడు తీసుకెళ్తూ ఉండాలి. ఈ కొన్ని విషయాలు ఏవైతే నేడు ప్రస్తావనలకు వచ్చాయో మనం కనుక పాటించినట్లయితే అభిమాన సొద్దు ద్వారా నిజంగా స్త్రీగా మనం ఆమెను గౌరవించిన వారమవుతాం. మనం సహజంగా చూసేది స్త్రీకి దారివ్వడం కానీ, స్త్రీ వచ్చినప్పుడు లేచి నిలబడడం కానీ, ఇలాంటివి కొన్ని చూస్తాం. అయితే ఇవి ఒక సాంఘిక పరమైన యాక్షన్తో కూడుకున్న యొక్క కర్మలు.
అయితే నిజంగా స్త్రీ ఎడల అభిమానం గౌరవం అనేది మన ఇంటి పరిధిలో ముఖ్యంగా ఉండాలి కనుక మన ఇంటి వారి ఎడల మనం మంచిగా ఉన్నట్లయితే ఇతర యొక్క స్త్రీల ఎడల కూడా మనం మంచిగా ఉండే అవకాశం ఉంది కనుక ప్రవక్త సదన వారి మాటలు ఆ మాటను పూర్తి చేస్తున్నాను మీలో ఉత్తములు ఎవరు అంటే మీ ఇంటి స్త్రీల ఎడల ఎవరైతే ఉత్తములై ఉంటారో వారే ఉత్తములు నేను నా ఇంటి స్త్రీల విషయంలో ఉత్తముడను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన సోదరులారా పురుష అహంకారం అనే ఈ జాడ్యాన్ని కాస్త పక్కనెట్టి స్త్రీ కూడా మనకు అనేక విధాలుగా తోడ్పాటును అందించే గొప్ప ఆధారం అన్నక విషయాన్ని వరం అన్న విషయాన్ని మనం గుర్తించాలి అలా గుర్తించేలా మన యొక్క రాత రీతి అనేది ఉండాలి అన్నక విషయాన్ని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంతసేపు శ్రద్ధగా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము ఆమీన్ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వజాకుల్లాహు ఖైరన్ చెప్పబడిన విషయాలు మంచి ఉంటే అది అల్లాహ్ మరి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరపు నుంచి ఒకవేళ చెడు గనక ఉన్నట్లయితే అది నా స్వయం మరి శైతాను ప్రేరణ నుండి అల్లాహ్ సుబ్హానహు వతాలా నా స్వయం కీడు నుండి మరియు శైతాన్ కీడు నుండి నన్ను కాపాడాలని కోరుతూ మీ అందరి మరొక్క మారు నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వజాకుముల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.